మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనుల్లో మౌలిక వస్తువులు లేక ఉపాధి కూలీలు ఎండలో నానా ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు తమ కార్యాలయాల నుండి బయటకు రావడం లేదని మండిపడుతున్నారు. గతేడాది మాదిరిగా ఈ ఏడాదిలో కూడా ఉపాధి కూలీలు నానా అవస్థలు పడుతున్నారని విజయనగరం జిల్లా కురుపం స్థానికులు అంటున్నారు. ఉపాధి కూలీలకు కనీసం మౌలిక వస్తువులు కల్పించకపోవడం అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని కొమరాడ మండల గ్రామస్తులు అంటున్నారు. ఉపాధి పనులు జరుగుతున్న మార్చ్, ఏప్రిల్, మే ఈ మూడు నెలల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే సందర్భాల్లో మంచినీరు కాని, మజ్జిగ గాని, ఓఆర్ఎస్ఎల్ ప్యాకెట్లు గాని, టెంట్లు గాని వేయని పరిస్థితి కనిపిస్తుందని వారు చెబుతున్నారు. ఈ ఎండకు గాను గత సంవత్సరం మాదిరిగా టెంట్లు వేయాలని, మంచినీరు ఇవ్వాలని, మజ్జిగ ఇవ్వాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యాన కోరుతున్నామని, ఎవరైనా ఉపాధి కూలీ చేస్తున్న సందర్భంలో చనిపోతే వారికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. I'm going to get it.